సార్, ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో 5x55 టెక్నిక్ ఒకటి ఉంది. సో దీని వల్ల నిజంగా అన్ని సాధించవచ్చా? ఎందుకని 5x55 నంబర్ చెప్తాను. ఎందుకంటే నాకు, నేను 7 మంది గురువుల దగ్గర తిరిగాను, ఈ సబ్జెక్ట్ తెలియదు. 1,10,000 రూపాయలు కూడా 1 అవర్కి ఇచ్చాను. అంటే పాజిటివ్ ఉన్నవాడు ఎప్పుడైనా సరే సింపుల్ విషయాన్ని పడుకోవచ్చు. చనిపోవాలి అనుకున్న వాడిని కూడా కాపాడిన నెంబర్ 1 టెక్నిక్. సార్, ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో 5x55 టెక్నిక్ ఒకటి ఉంది. సో దీని వల్ల నిజంగా అన్ని సాధించవచ్చా? ఏదైనా ఎలా అంటే బాగానండి, విశ్వంతో కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే సాధించబడుతుంది. ఎందుకని 5x55 నంబర్ చెప్తాను చెప్తాను చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు కానీ గుర్తుపండి, 369 ఏంది, 369 నికోలా టెస్లా కనిపెట్టాడు. ఎంత చెప్పినా ఆయనకి, నేను మాత్రం లక్షల్లో కాదు కోట్ల పర్సెంట్ ఆయన కృతజ్ఞత భావం కలిగిన వాడు ఆయనకి. ఎందుకంటే నాకు, నేను 7 మంది గురువుల దగ్గర తిరిగాను, ఈ సబ్జెక్ట్ తెలియక ముందు 1,10,000 రూపాయలు కూడా 1 అవర్కి ఇచ్చాను నేను. 1,10,000 రూపాయలు ఇదే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఇచ్చాను. నోట్లో చెప్పడం కాదు, ఫోన్పే ఇప్పుడు కూడా ఉంది అట్నే. నేను పోయిన వాళ్ళంతా ఎక్కడ అటర్ ఫ్లాప్ లో ఉన్నారు. గురువుని మించిన శిష్యుడు అయ్యాను నేను. ఎందుకంటే నాలో ఉన్న పట్టుదల శ్రద్ధ. అంటే 369, 3కి పవర్ ఏముంది, 6కి పవర్ ఏముంది, 9కి పవర్ ఏముంది అని ఆల్రెడీ చెప్పేశాను. ఆ 6 టైమ్స్ చేస్తే 6కి పవర్ చూపిస్తుంది అక్కడ. అంటే 5x55 కూడితే ఎంత వచ్చింది? 6. దాన్ని యాడ్ చేయడం వల్ల, ప్లస్ చేయడం వల్ల 6 వచ్చింది. 6 పవర్ చూపిస్తుంది. అంటే పాజిటివ్ ఉన్నవాడు ఎప్పుడైనా సరే సింపుల్ విషయాన్ని పడుకోవచ్చు. చనిపోవాలి అనుకున్న వాళ్ళని కూడా కాపాడిన నెంబర్ 1 టెక్నిక్ ఇది. ఎన్నో వీడియోలో చెప్పాను, ఇంకా అడుగుతూ ఉంటారు. నన్ను క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా అడతారు. నా క్లాసులు ఉన్నాయి కదా, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఇప్పుడు ఒంగోలు కూడా పెట్టబోతున్నాను కదా. ఈ క్లాసులో ఫీడ్బ్యాక్లో చూడండి, వైజాగ్ ఫీడ్బ్యాక్ ఎత్తుకోండి, బోరుడు ఉన్నాయి. రాజమండ్రి ఎత్తుకోండి, బోరుడు ఉన్నాయి. అన్ని ఫీడ్బ్యాక్లు హైదరాబాద్లో అయితే 100,000 కోట్లలో మనం సంపాదిస్తున్నారు. చూడండి, వాళ్ళు వైజాగ్లో చాలా మంది చెప్తుంటారు, చనిపోవాలి అనుకున్నాను అప్పుల్లో. ఈ విశ్వమణి బాబు వీడియోలు రావడము, ఈయన చూసి ఆయనతో మాట్లాడి ఆయన చెప్పిన ప్రకారం చేయడం, ఈ టెక్నిక్ వల్ల నేను ఈరోజు అప్పులు తీరిపోయి బిజినెస్ మ్యాన్ అయిపోయినాను అన్న ఫీడ్బ్యాక్లు బోరుడు ఉన్నాయి. చూడండి, అంటే ఒక కోరిక తీసుకోవాలి. అంటే విశ్వంతో కనెక్ట్ అయిన వాడు ఈ సబ్జెక్ట్ డైలీ చేయాలి. డైరెక్ట్ ఒక వీడియోలు చూస్తారు, ఒక వీడియోలు చూస్తే, సార్ నేను 5x55 టెక్నిక్ చేశాను సార్, నాకేం రాలేదు సార్. ఎలా వస్తుంది నీకు, ఎలా వస్తుంది అండి? నువ్వు ఏమి బేసిక్ తెలియదు, నీకు సబ్జెక్టే తెలియదు. నువ్వు డైరెక్ట్ పోయి నేను ఆ టెక్నిక్ రాసేస్తే ఎలా వస్తుంది నీకు? ఆ సబ్జెక్ట్ రూలే తెలియదు నీకు. విశ్వంతో కనెక్ట్ అవ్వలేదు నువ్వు. పాజిటివ్ ఉన్నవాడికి మాత్రమే జరుగుతుంది. నెగిటివ్ నుంచి పాజిటివ్ వస్తే విశ్వశక్తి కనెక్ట్ అయిపోతుంది. వాళ్ళు కోరిక తీసుకో, నీకు ఏదైనా తీసుకోవచ్చు. దీనికి ఇద్దరు రూల్ అని ఏం లేదు. నువ్వు ఏదైనా కావచ్చు, భార్య భర్తల అనుబంధం కోసం అఫర్మేషన్ తీసుకుంటావు తీసుకో, డబ్బు కావాలి సంపాదించాలని తీసుకుంటావు తీసుకో, నా కొడుకు చాలా సులభంగా 1st క్లాస్లో పాస్ అయినాడా తీసుకో, నాకు అప్పులు చాలా సులభంగా తీరిపోయింది తీసుకో, ఏదైనా కావాలి తీసుకో. ఏదైనా ఒక కోరిక తీసుకోవాలి, ఒక కోరిక. ఆ కోరికని అర్థంలో ఎన్నిసార్లు ఇష్టమో అన్నిసార్లు చెప్పేయాలి. ఎందుకంటే ఈ టెక్నిక్ చాలా ఇచ్చాను, ఇంకా కూడా అడుతున్నారు. మీరు అడుతున్నారు కాబట్టి మీకోసం మళ్ళీ చెప్పాల్సి వస్తున్నది. అంటే ఎన్ని రకాలు చెప్పినా వాళ్ళకి చాలా డౌన్గా, అంటే తప్పుగా చేస్తున్నారు. తీసుకో, అర్థంలో ఎన్నిసార్లు ఇష్టం అన్నిసార్లు చెప్పి 5 రోజులు చేయాలి. ఎన్ని రోజులు చేయాలి? 5 రోజులు. ఒక కోరిక తీసుకోవాలి, 5 రోజులు చేయాలి. ఒక రోజుకి 55 సార్లు చెప్పాలి, రాయాలి. అంటే చెప్పడం ఎన్నిసార్లు అయినా ఉండొచ్చు, రాయడం 55 సార్లు. సార్, చదువు ఉన్నవాళ్ళే రాయాలి, చదువు లేని వాళ్ళు. చదువు లేని వాళ్ళు రాళ్ళు తీసుకోమన్నాను. రాళ్ళా, నీకు ఏదో ఒకటి, నీకు దాని దగ్గర ఒక 50 తీసుకొని చేతులు పెట్టుకుని, లేక పూసలు ఏదో ఉంటాయి కదా, ఏదో ఒకటి 50 తీసుకుని, లేక పేపర్లతో కూడా నెంబర్ వేసుకుంటూ కూడా చేయొచ్చు. నేను చేశాను, ఆ ఫీడ్బ్యాక్లు చూడండి ఎలా వస్తున్నది. రాళ్ళతో చేపిస్తే, చేతులతో లెక్కేసి చేపిస్తే కూడా కరెక్ట్ గా చేయాలి, పాస్ అయిపోతున్నది. అంటే విశ్వంతో కరెక్ట్ అయిన వాళ్ళకి పాస్ అయిపోతుంది. అది ఉదయం తెల్లారి నిద్ర లేసుకో, అర్థం ఎన్నిసార్లు ఇష్టం అన్నిసార్లు చెప్పి ధ్యానంలో కూర్చో, ఊహించుకో అది జరిగిపోయినట్టు. అంటే నువ్వు ఏదో కోరిక తీసుకున్నావు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి, నేను చాలా సులభంగా ఈ అక్టోబర్ 1 నెలలో 1,00,000 రూపాయలు సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు అని రాసుకున్నాను అనుకోమని చెప్పేశాను. అది నెరవేరిపోయినట్టు ఇక్కడ ఊహించాలి. డబ్బు వచ్చేసినట్టు సంపాదించేసినట్టు ఊహించాలి. ధ్యానంలో ఊహించేసి అట్టే కూర్చోవాలి, మధ్యలో డిస్టర్బెన్స్ రాకూడదు. ధ్యానం అయింది 20 నిమిషాలు పూర్తి అయింది, కూర్చో 55 సార్లు రాసేయి. రాసేవాళ్ళు అయితే రాసేయి, చదువు లేని వాళ్ళు రాళ్ళు ఏదో ఒకటి 50 చోళ్ళు పెట్టుకో. చెప్తూ ధ్యానం అయిన తర్వాత ఒక్కొక్కటి చెప్తూ ఒక్కొక్క రాయి కింద వేసేయి. మొత్తం అయిపోయేదాకా 50 సార్లు లెక్క అయిపోతుంది. 5 రోజులు కరెక్ట్గా ఫాలో చేయి, ఒకే టైం మెయింటైన్ చేయాలి, టైం మిస్సింగ్ చేయకూడదు. సార్, ఈరోజు 4:30 చేశాను సార్, నిన్న 5 నిన్న మాత్రం 4:30 చేసినాను సార్ అంటే పేలైపోతుంది. ఒకే టైం పని చేయి. మధ్యలో వచ్చి ఎవరు లేపినా లేకూడదు, డిస్టర్బెన్స్ రాకూడదు. ఎందుకు చెప్పి పెట్టేయాలి, నన్ను ఎవరు టచ్ చేయకూడదు.
కరెక్ట్గా 55 సార్లు ఒక రోజుకి రాసి 5 రోజులు లోపల జరిగిపోయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. 5 రోజుల తర్వాత జరిగిన వాళ్ళు చూడండి, 3 లక్షలు ఎక్కితే 3.5 లక్షలు ఎలా వస్తున్నది, 3 లక్షలు ఎక్కితే 10 లక్షలు ఎలా వస్తున్నది, ఫీడ్బ్యాక్లు చూడాలి నా క్లాసులు. అందుకే ఫీడ్బ్యాక్లు జనాలు మాట్లాడుతుంటారు కదా మైకులు పెట్టుకొని, దాన్ని చూడండి వాళ్ళ జీవితాలు ఎంత అద్భుతాలు. మాట్లాడేవాళ్ళు తక్కువ, సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ. అంటే బయట వచ్చి నిలబడుకొని మాట్లాడలేక పక్క వాళ్ళు చూస్తారు, బంధువులు చూస్తారని సిగ్గుపడి భయపడి పెరిగితనం అలా ఉండడం, పెరిగితనంతో మళ్ళీ కోల్పోతారు వాళ్ళు. అట్లా మాట్లాడుకుంటూ పోవడం వల్ల అంటే ఇంకా భయంలో ఉంది అని అర్థం, పక్క వాళ్ళని పట్టించుకుంటున్నారని అర్థం, విశ్వశక్తిని గొప్పగా చెప్పలేకపోతున్నారని అర్థం, వాళ్ళకి మళ్ళీ మైనస్ జరుగుతుంది. ఎవడైతే చెప్తాడో బయట వచ్చి బహిరంగ విశ్వశక్తిని చెప్తాడో, అంటే ఇతరులతో కాదు విశ్వశక్తిని, నాకు ఇలా జరిగిందని విశ్వశక్తిని పొగిడినప్పుడు ఇంకా పొగడతారు వాళ్ళు, ఇంకా అద్భుతాలు చూపిస్తుంది. ఇప్పుడు నీ భర్త నిన్ను బాగా పొగిడితే ఏమవుతుంది, నీకు ఆనందపడతావు లేదా, ఇంకా కూడా భర్తకి ఏమన్నా ఇవ్వాలి ఏమైనా చెయ్యాలి ఆయన కోరిక నెరవేర్చాలని ఆశపడతాదే లేదా. ఆ విధ విశ్వశక్తిని పొగడాలి, జరిగినప్పుడు దాన్ని దాచిపెట్టకూడదు. కాబట్టి చూడండి ఆ ఫీడ్బ్యాక్లు, అలాగనే 5 రోజులు చేశారంటే మీ కోరిక ఏదైనా నెరవేరపడుతుంది. ఈ టెక్నిక్ చాలా పవర్ఫుల్, చనిపోయిన వాళ్ళని చనిపోవాలనుకున్న వాళ్ళని కాపాడిన టెక్నిక్ ఇది. బోర్డు మందిని కాపాడు, ఫీడ్బ్యాక్లు చూడొచ్చు మీరు. విశ్వమని టైప్ చేస్తే వచ్చేస్తుంది, చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు, మా వాళ్ళు అసిస్టెంట్లు కాల్ దిగిపోయినా మళ్ళీ చేస్తాం తిరిగి, ఎవరు మీరు ఎందుకు చేశారు మాకని మమ్మల్ని క్వశ్చన్ వేస్తారు. మీరే చేసేది, మేము అడిగితే ఎవరమ్మా ఫోన్ చేసినా, మేము ఎక్కడ చేసామా, మీరు నేను విశ్వమణి బాబనం అంటే సార్ 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 అంటారు. అప్పుడు నా పేరు చెప్పేదాకా మళ్ళీ సార్ 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 అంటారు, వికారం ఉంటుంది. మీరు పోలీ చేసి మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఇలా ఉండకూడదు. మైండ్ని మార్చండి, ఈ టెక్నిక్ ఫాలో చేయండి, బాగా వినండి. ఒక వీడియోని బాగా వినండి సార్, మళ్ళీ కాల్ చేస్తారు, క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా కాల్ చేస్తారు, సార్ 5x55 చెప్పారు మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, నీ ముందర ఉంది, నేను చెప్పానులే, నీ ముందర ఉంది లైవ్లో, నేనే చెప్తుంటాను 50 సార్లు కాబట్టి 100 సార్లు విని చెయ్యి, ఓకేనా. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా 5x55 టెక్నిక్ ద్వారా నేను కోరుకున్న కోరికను చాలా సులభంగా నెరవేర్చుకున్నందుకు డబ్బులు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నువ్వా, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీకున్న అభిప్రాయాన్ని లేదా మీకున్న డౌట్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ కామెంట్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.